సంగారెడ్డి జిల్లా పడంచెరు నియోజకవర్గంలో విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లా పెద్దలు కృష్ణమూర్తిచారి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విశ్వకర్మ సంఘం నాయకులు పాల్గొన్నారు. పటాంచెరు అంబేద్కర్ చౌరాస్తాలో కేటీఆర్ దిష్టి బొమ్మ దహనం చేశారు. తెలంగాణ తొలి దశ మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసిన చారీలను అగౌరవపరుస్తూ మాట్లాడడం సరికాదన్నారు. దురహంకారంతో చేసిన అనుచిత వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు. విశ్వకర్మ జాతికి చెందిన చారీలే లేకపోతే మీ నాన్న ముఖ్యమంత్రి, మీరు మంత్రులు అయ్యేవారా అని ప్రశ్నించారు. అనంతరం పటాంచెరు పోలీస్ స్టేషన్ లో మంత్రి కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ నాయకులు కృష్ణమూర్తిచారి, చంద్రశేఖర్ చారి, భరత్ చారి, నారాయణచారి, రామ్మూర్తిచారి, దయానంద్ చారి, నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంటుకుంది ఇంకా ఏమసుకుంటుంది. నచ్చే విధంగా విశ్వకర్మల గొంతు తెరవాలి. జై విశ్వకర్మ, విశ్వకర్మల ఐక్యత. ఈరోజు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్యత సంఘం నుంచి పటాంచెరు కాన్స్టిట్యూన్సీలో పెద్ద ఎత్తున నిరసన తెలియడం జరిగింది. ఎందుకంటే మొన్న కేటీఆర్ గారు మాట్లాడిన విషయము ఏంటి అంటే చారీలు, తప్పు చారీలు, ఆడవడు అని మాట్లాడాడు, గుట్టం గారు అని మాట్లాడాడు. మేము కూడా మాట్లాడడానికి మాకు కూడా నోరుంది. నీకు ఏదైతే నోరుందో అంతకంటే పెద్ద నోరు విశ్వకర్మలకు ఉంటుంది. నువ్వు కూసునే కుర్చీ తయారు చేసింది విశ్వకర్మలు. నీ పిల్ల మెడలు తాళి కట్టితే విశ్వకర్మనే తయారు చేసాడు. నీ ఇంటికి రావాలంటే గుమ్మానికి కూడా విశ్వకర్మనే తయారు చేశాడు. నువ్వు పండుకొని సంసారం చేసే మంచానికి కూడా విశ్వకర్మ చేసాడు. అది దృష్టిలో పెట్టుకొని విశ్వకర్మలను విమర్శిస్తే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కానీ ఏ గవర్నమెంట్ అయినా కుర్చీ దిగడం, కుర్చీ కూలిపోవడం పక్క జరుగుతుంది. ఆ కుర్చీ కూడా మేమే తయారు చేసాం, ఆ కుర్చీ కూడా మేమే లాక్కుంటామని చెప్పి మేము ఇక్కడ పటాంచెరు కాన్స్టిట్యూన్సీ నుంచి మీకు తెలియజేస్తున్నాము. ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ నిలబడడానికి విశ్వకర్మలే. అక్కడ ఫస్ట్ మా ముద్దు బిడ్డ ఎక్కడంటే సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఎల్బీ నగర్ లో నిప్పు పెట్టుకొని జై తెలంగాణ అంటూ అమరుడైన వీరుణ్ణి నువ్వు ఈరోజు విమర్శించావు. కేటీఆర్, నువ్వు గాని నీ అయ్య గాని నీ బావ గాని నీ అక్క గాని నీ చెల్లె గాని ఏ రోజన్నా నిప్పు పెట్టుకుర్రా, నీ కాంగానికి సంబంధించిన వాళ్ళు ఎక్కడైనా ఆత్మ బలిదానం చేశారా అని చెప్పి మేము సభముఖంగా తెలియజేస్తున్నాము. నువ్వు అన్న వ్యాఖ్యలను వెనుకకు తీసుకోకపోతే తెలంగాణ వ్యాప్తంగా విశ్వకర్మలు ఇంకా పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి తెలియజేస్తూ నీ ప్రగతి భవాన్ని ముట్టడిస్తామని చెప్పి జై తెలంగాణ ఐక్యత, జై విశ్వకర్మ. మొన్న ఒక అనుచిత వ్యాఖ్యలతో కేటీఆర్ చేసినటువంటి ఒక మినిస్టర్ హోదాలో ఉండి ఒక కులాన్ని విస్మరించడం తనకు సరైన పద్ధతి కాదు. నీకు తెలియకపోతే నీ అయ్య దగ్గరకు పోయి అడగవయ్యా. నీ అయ్యకు దిక్సూచి ఎవరు చెప్పిండు, ఎవరు చేసిర్రు? తెలంగాణ సిద్ధాంతకర్తైన ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేస్తేనే ఇవాళ నీ అయ్య సీఎం పదవిలో ఉన్నాడు, నువ్వు ఒక మంత్రి పదవిలో ఉన్నావు. అది తెలుసుకో ముందు. అది తెలియకుండా నువ్వు పిచ్చి పిచ్చి వ్యాఖ్యలతో చివాకు కలిపితే నీకు బాలు ఎంత వేగంగా గోడ కొడితే అంత వేగంగా నీకు తగులుతుంది. అదేవిధంగా ఆ బలిదశ పోరాటంలో సిద్ధాంతకర్త అయినటువంటి జయశంకర్ సార్, ఏ జయశంకర్ సార్ సిద్ధాంతకర్త చేసినటువంటి రూపకల్పనే ఈరోజు తెలంగాణ సృష్టికి ప్రతి సృష్టి చేసినటువంటి గొప్ప శక్తి ఎవరికైనా ఉందంటే అది విశ్వకర్మలకు మాత్రమే ఉంటుంది. ఆ విశ్వకర్మలను ఈరోజు విస్మరించడం
నువ్వు గుట్టంగాడని ఈ రోజు నువ్వు అనడం ఎంతవరకు సమానసం నువ్వు బేషరతుగా అందరికి క్షమాపణ చెప్పాలి అదే విధంగా నీ మలిదశ పోరాటానికి ఒక శ్రీకాంతాచారి ఉద్యమానికి ఊపు పోసినటువంటి వ్యక్తి అతను కూడా చారే నువ్వు మర్చిపోకు ఆ గుట్టంగాడు వస్తేనే ఇయాల నువ్వు మంత్రి పదవిలా ఊగులాడుతున్నావు ఊసులాడుతున్నావు అని చెప్పేసి బేషరతు చెప్తున్నాం అదే విధంగా ఇంకో విషయం చెప్తున్నాం మీరు ఇదే విధంగా అవాకు చివాకు వెలిగినట్టయితే విశ్వకర్మ కులానికి చేస్తానన్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి చేయనట్టయితే అతి త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వకర్మలతో ఏకమై మీ తెలంగాణ భవనాన్ని ముట్టడిస్తామని చెప్పేసి ఏకకంఠంతో ముక్తకంఠంతో వచ్చారు।